अरे ఒక మెల్ల ఏమైంది పడ్డావా సరిపోతే ఉంది కాదు కాదు ఏం గాలేదు ఆయన కొంచెం ఎక్కువనే ఉంది కాబట్టి మెత్తగానే మెత్తలే ఉన్నాయి ఆయనకి ఓకే అరే ఒక నిమిషం వినండి నేను జరిగింది చెప్తాను ఈరోజు ఏమైందో ఈరోజు నేను భార్గవ్కి ఒక రివిజన్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ ఒక క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఇంకో క్లాస్ ఒక క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు నేను ఏం జరిగిందని 5 నిమిషాల్లో మనం రివైజ్ చేసుకోవాలి గుర్తు తెచ్చుకొని చెప్పాలి నువ్వు కొంచెం వెనకాల కూర్చో ఓకే రైట్ సరే ఓకే ఇప్పుడు కీర్తి నిన్న కీర్తి అల్లింది రాలేదు అసలు ఈ మసలు రాదనుకున్నాను కానీ పొద్దునే వచ్చింది చాలా ఫాస్ట్ ఉంది నేను భార్గవ్ని రివైజ్ చేయమన్నాను భార్గవ్ అసలు చేయనని మొండిగా కూర్చున్నాడు నాకు చాలా భయం వేసింది ఆలోచించాను భార్గవ్ ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి ఏమైంది ఫ్యాన్ అంతు నేను చెప్తాను ఎందుకు ఫ్యాన్ ఉన్నప్పుడు ఫ్యాన్ సౌండ్ మనము ఎప్పుడు వింటాం కదా మనకు అది వినిపించిన మైండ్ వినదు ఫ్యాన్ వద్దని చెప్పేసి ఆపేశారు కదా ఆపేవా అంటే నువ్వు నా మాట వినాలి ఎందుకంటే నాకు ఇక్కడ వీడియో తీస్తున్నావు కదా ఫ్యాన్ డిస్టర్బెన్స్ వస్తుంది సౌండ్ అయితే పర్వాలేదు ఇది బాగానే ఉంది ఓకే భార్గవ్ కూడా కొంచెము వివేకానంద కూడా కొంచెం మొండే నిన్న మీకు ఒక వివేకానంద స్టోరీ చెప్పాను గుర్తుందా మీకు ఏం చెప్పండి అది చెప్పండి ఏంటి చెప్పండి వివేకానంద స్టోరీ చెప్పాను కదా చెప్పండి ఏంటి వివేకానంద ఒక షిప్లో వెళ్తుంటే న్యూస్ పేపర్ చదువుతుంటే అయితే మా ఆయన మాట్లాడుతుంటాడు కదా నువ్వు తీసుకున్నావు దగ్గర నుంచి ఓకే పట్టుకుని తెలుసు కదా రైట్ నువ్వు బాబు తమ్ముడు తమ్ముడు కూర్చోండి దగ్గరికి వెళ్తా సౌండ్ రావాలి కొంచెం అంతే పక్కన వాళ్ళకి పేపర్ ఇచ్చాడు గాలిలో ఆ పేపర్ నీళ్ళల్లో పడిపోయింది ఆయన అయ్యో నా పేపర్ పడిపోయింది బాబు నువ్వు కంటిన్యూ చేయ నెక్స్ట్ లైన్ అయింది బాగా అరే ఎందుకురా పక్కన ఎందుకు లెఫ్ట్ రైట్ టాప్ బాటం ఎందుకు మొత్తం స్టోరీ దొరుకుతుంది నీకు కింద ఉంది పైన ఉంది ఇలా నువ్వు పొద్దున్న నుంచి నీ యాక్టింగ్ చూడలేక ప్రతిసారి లెఫ్ట్ రైట్ టాప్ బాటం ఎదుగుతున్నావు కాబట్టి నీకు అసలు ఈ పక్కన ఎత్తికే ఈ అలవాటు ఈ హ్యాబిట్ చెప్పు అమ్మ తల్లి నువ్వు వాడినది వాడినది వాడితో మాట్లాడుతుంది నువ్వు అంత చేయవు లేకపోతే ఇక్కడ కూర్చో అమ్మ కీర్తి నువ్వు మీ అన్నం చేస్తున్నావు వివేకానంద చేస్తున్నావు ఇలా నేను మాట్లాడుకుని పిచ్చోళ్ళకి అనిపిస్తున్నాను నన్ను ఇవ్వాలి మరి అడగ చూసింది ఇవ్వండి ఇక్కడ కూర్చోను అమ్మ ఇక్కడ కూర్చోని నువ్వు కూర్చుంటే ఎవరా తిప్పమ్మా ఇటు 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 తిప్ప అమ్మా ఇటు తిప్ప నేను మాట్లాడుతున్నామ్మా అప్పటి నుంచి మాట్లాడుతున్నాడు చూపి అమ్మా కొంచెం కొంచెం రావట్లేదా అది చూసుకుంటుంది జరుగు అడ్జస్ట్ అవు కొంచెం మళ్ళా కొంచెం పడుతున్నా పడుతున్నాను అండ్ దే ఆర్ మై స్టూడెంట్స్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ టుడే బికాస్ వివేకానంద ఈజ్ జాయినింగ్ మై స్కూల్ ఐ వెల్కమ్ వివేకానంద ఈజ్ మై అసిస్టెంట్ టీచర్ ఈజ్ వెరీ ఫాస్ట్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ గ్రాస్పింగ్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ వాంటింగ్ టు నో తెలుసుకోవాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉంది క్యాచ్ చేస్తున్నాడు ఫాలో అవుతున్నాడు అలా ఇంకా వస్తున్నాడు కాబట్టి నాకు నచ్చారు వివేకానంద మరి భార్గవ్ భార్గవ్ సూపర్ తెలివితేటలు ఉన్నాయి సైలెంట్ భార్గవ్ని కూడా సెలెక్ట్ చేశాను నేను మరి కీర్తి కీర్తి వీరిద్దరి కలిపి ఉంది మిక్స్ మరి ఎందుకు నువ్వు వివేకానందని సార్ చేసావు అంటే వివేకానంద చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తున్నాడు మెమరీ బాగుంది అర్థమా ఓకే సో అలా వివేకానంద మనకి మంచిగా స్కూల్లో జాయిన్ అయ్యాడు మన ఐడియా అంతా ఈరోజు నేను చెప్పాను ఈరోజు పద్మగారికి థ్యాంక్స్ ఎందుకంటే ఆమెకి నేను నా ఐడియా చెప్పి ఈ సిరీస్ ఎలా ఉంటుంది అనేది
వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఒక మాట ఇచ్చాను మీకు, అది రేపు పొద్దున మారిపోవచ్చు కాబట్టి మారిపోకుండా ఉండడానికి నేను క్లియర్గా చెప్తాను. నా ఐడియా మీకు అర్థమైందా? నేను ఇక్కడ ఏమన్నా ఎక్స్టెన్షన్ ట్యూషన్స్ ఏమో పెడితే, నేను ఏదైనా బిజినెస్ చేశాను అనుకోండి, మీతో ట్యూషన్ చేశాను, ఇప్పుడు మీతో ఇట్లా చేశాను అనుకోండి, ఈయనకి ఒక సంగీత ఇన్స్ట్రుమెంట్ ఏదైనా నేర్పడానికి ట్రై చేస్తాను. నేను ఈయనకి రోజు ఎంత ఇస్తాను నేర్పడానికి ట్రై చేస్తాను, వస్తాడో లేదో చూద్దాం. మేము మాట్లాడేటప్పుడు నువ్వు వాళ్ళు చేయకపోతే ఇక్కడ సీరియస్ అండి, నేను మీ అమ్మమ్మని దిగి అట్లా నువ్వు మాట్లాడేటప్పుడు చెప్పినాను. ఓకే, సో ఈరోజు నేను వీళ్ళకి ఒక రామాయణం కథ చెప్పానండి పొద్దున క్లాస్లో. ఆ రామాయణం కథ వీళ్ళకి ఆ పాట నేర్పిస్తూ అచ్యుతం కేశవం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదర రామ నారాయణ జానకి వల్లభం అనే దాంట్లో కోన్ కతే హే ఎవరంటారు భగవాన్ ఆతే నహి దేవుడు రాడు అని. అమ్మా నేను మాట్లాడేటప్పుడు నన్ను మధ్యలో ఏదైనా ఎక్స్ప్రెషన్ ఉంటే అక్కడ ఓకే అనే పాటని వాళ్ళకి హిందీ పాటని నేర్పించారు కాబట్టి హిందీ వస్తుందండి. ఓకే, ఆ హిందీ పాటలో ఎవరన్నారు దేవుడు రాడు కోరికైతే హే భగవాన్ ఆతేనేహి మీరు మీరాలాగా శబరిలాగా పిలిస్తే వస్తాడనేది పాట అర్థం. ఏంటది అది అసలు మీరు పాడిందా ఏమన్నా? అచ్యుతం కేశవం కృష్ణ రామనారాయణ జానకి కాలం కోరికైతే తుమ్ మీరా చేసే గులా. అసలు ఆ పాట విన్నారా? వచ్చి వినలేదు. నేను ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయమన్నా. దాంట్లో వీళ్ళకి హిందీ అర్థమవుతుందండి, మ్యూజిక్ వస్తుంది. వీళ్ళు ఇంటికి వెళ్ళినాక ప్రాక్టీస్ వస్తుంది కాబట్టి మీకు కొంచెం సంతోషంగా ఉంటుంది అని ఒక ఎక్సర్సైజ్ ఇచ్చిన వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఏ క్లాస్ అయినా అలవాటు. అయితే మీకేమో వాళ్ళు రాస్తున్నారా లేదు రాస్తున్నారా లేదు ఈ సీక్వెన్స్లో ఒకటి మంచి చేద్దామని చెప్పి నేను ప్లాన్ చేసి వీళ్ళకి ఇప్పుడు మ్యూజిక్ గురించి కొంచెం హిస్టరీ కూడా తెలవాలని ఒక రామాయణం స్టోరీ చెప్పారండి. ఇప్పుడు ఆ స్టోరీ ఈమెదన్న నేను నీకు ఇచ్చాను కాబట్టి జాగ్రత్త పట్టుకో, అదేం పెట్టుకో, ఇదేమో ఇదే గట్టి పట్టుకో, అటు ఇటు పో, సీరియస్గా అది నీకు ఎందుకు ఇచ్చాను నేను? కాన్సన్ట్రేషన్ వస్తుందా నీకు? మంచిగా అది నువ్వు మంచిగా పట్టుకుంటే అటు ఆలోచిస్తావు ఎందుకు? కోపం వచ్చింది నాకు కూడా. మొబైల్ తినవట కొంచెం కాస్ట్లీ ప్లీజ్, అసలు పరిస్థితులు బాగాలేవు. ఓకేనా? బాగా పొద్దున రామాయణ స్టోరీ చెప్పాను కదా, నేను చెప్పు చూద్దాం. నువ్వు ఎవరిని చేయాలి ఇప్పుడు? మంచిగా షేక్ చేయాలి కీర్తి, షేక్ చేయకుండా మంచిగా పట్టుకోవచ్చు, నీట్గా పట్టుకో, కాన్సన్ట్రేషన్ చేయడం పెట్టకు. ఏంటి అదే నా తీయడం, మంచిగా సెంటర్లో చేసుకో, మంచి ఇట్లా ఉన్నాడు అట్లా పెట్టా, ఇప్పుడు మంచిగా వస్తున్నాడు కదా. బాబు పొద్దున రామాయణ స్టోరీ చెప్పాను, ఆ పాట చెప్పాను, ఆ పాటని కనీసం పాట అన్నా మీరు పాడతారు అంటే మీరు పాట కూడా పాడకుంటే ఏంటన్నాను? అసలు పాడబడదు, ఇది రివిజన్ క్లాస్ అండి. అయితే నిన్న ఏం జరిగిందో అది రివైజ్ చేయండి, ఇంకో క్లాస్కి వెళ్దాం సెకండ్ క్లాస్కి వెళ్దాం అని చెప్పి చెప్పాను నేను. కానీ వాళ్ళు రివైజ్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు. ఈ అలవాటు ప్రాక్టీస్ చేయడానికి నేను కొంచెం టైం తీసుకుంటున్నాను మీకు, ప్లస్ నాకు నా మెయిన్ ఐడియా కూడా చెప్పలేదు మీకు ఏంటి అని. సో దాంట్లో నేను చెప్తాము వీళ్ళకి ఒకసారి, ఇట్లా మంచిగానే ఉన్నారు నేను చేస్తాను మంచి.